గత నివర్ తుఫాన్ వచ్చినాక పార్టీ ముఖ్య సభ్యులందరితో ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగినప్పుడు ఎల్లూరు జిల్లా నుంచి చిత్తూరు గుంటూరు కృష్ణ కడప జిల్లాల నుంచి నాయకులందరితో మాట్లాడుతున్నప్పుడు నివర్ తుఫాన్ వల్ల ఎంత ఇబ్బందులు జరిగినాయి ఎంత పంట నష్టపోయిందని చెప్తున్నప్పుడు దాదాపు అప్పటికే ఆ రోజుకే అది 12 లక్షలుగా తేల్చారు ఆ రోజుకే నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 17 లక్షల వర్షాగు మొత్తం పండ్ల తోటలతో ధ్వంసమైంది దెబ్బతిన్నాయి నష్టపోయారు రైతులు ఈ దాదాపు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి రైతులు నష్టపోవడం ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించింది ఒకసారి క్షేత్ర స్థాయిలో ముందు నేను అనుకున్నది నాయకులను పంపించి రిపోర్ట్ తెప్పించుకుందాం అన్నది నేనే వస్తానని చెప్పాను ఆ రోజు దాంట్లో కృష్ణా గుంటూరు జిల్లా పర్యటన జరిగినప్పుడు ప్రతి రైతు చెప్పింది నిన్న ఇప్పటికి దాదాపు నలుగురు రైతులు తెలిపారు కొత్తగా నిన్న సాయంత్రానికి ఇంకో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి నిన్న చనిపోయిన ఇద్దరు రైతుల్లో మా దృష్టికి వచ్చింది వాలిపోయిన పంటని కోసే స్తోమత లేక ఆర్థిక స్తోమత లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు తాలూకు కష్టాన్ని మీడియా మిత్రులు సోదరులు మీ అందరి సహకారంతో నిన్న చాలా బలంగా ఈ మెసేజ్ బయటికి వెళ్ళడం రైతుకి మన అందరం కలిసి చాలా భరోసా ఉన్నామనేది ఆ సంకేతాలు పంపడం నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు పేరు పేరు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత అలాగే ఉబ్బెత్తిన జనం బయటికి రావడం యువత బయటికి రావడం వాళ్ళందరూ చెప్పింది మాకు ఒకటే మధ్య మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రైతాంగానికి మీరు ఇంత ముందు వచ్చినప్పుడు మీకు అండగా ఉంటాం రైతుల సమస్యలు మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఊర్లో నుంచి ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరూ ఊళ్ళు తరలి వచ్చినాయి ఏదో ఎన్నికల కోసమో వీళ్ళ కోసం వచ్చింది కానీ నిజంగా కడుపు మండి ఆవేదన చెంది వీళ్ళందరూ ముందుకొచ్చి నష్టపోయిన రైతాంగానికి మద్దతు తెలిపారు అలాగే చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా వర్షం ఎంత సహకరిస్తుంది ఎంత ముందుకు వెళ్ళాలో ఈ అంటే మాకు ముందుగానే ఉన్నాయి ఇక్కడ వర్షం ఇంకొక తుఫాన్ రాబోతుంది ఇంకో రెండు తుఫాన్లు రాబోతున్నాయి దాంట్లో మీరు వచ్చే టైంకి వర్షాలు రావచ్చు అంటే అయినా కూడా మేము ఛాన్సెస్ తీసుకుని వచ్చాం ఒకవేళ రేపు ఖచ్చితంగా అన్ని పర్యటనలు చేస్తాం నిజంగా వర్షాలు తాకిడికి ఇబ్బందికరమైన పక్షంలో ఉంటే దీన్ని ఒకసారి చర్చించి మళ్ళీ మేము ఏ నిర్ణయం తీసుకున్నాం మీకు చెప్తాం కాదు మా మనసు మటుకు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిరగాలనుంది జరిగిన రైతుకి ఇక్కడ కూడా ప్రత్యక్షంగా మేము పరిశీలించి దాని మీద ఒక సంపూర్ణమైన అంటే ఇది అయిపోయిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటన జరిపిన తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో నాయకత్వంతో ప్రత్యేకమైన వ్యక్తి పర్యటన జరిపించి ఎంత నష్టపోయారు ఎలా నష్టపోయారు దానికి ఏం చేస్తే బాగుంటుంది ఒక రిపోర్ట్ లాంటివి తయారు చేసి బయట మన రాష్ట్ర ప్రజానీకానికి చెప్పడమే కాకుండా ఆ రిపోర్ట్ని కేంద్రానికి కూడా పంపించాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాగే ముఖ్యంగా ఎప్పుడు పంట నష్టం వచ్చినా కానీ రైతులకు నిలబడుతున్నారు కానీ కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంతో కొంత సహాయం రైతుకు అందుతుంది కానీ కౌలు రైతుకి మటుకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు మొన్న ఈ మధ్యన తెలంగాణలో జరిగిన దుబ్బాక ఎన్నికలు కూడా కౌలు రైతుల్ని వదిలేశారన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారి అలాగే నేను ఇన్ని సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చూస్తున్న ప్రతిసారి కౌలు రైతులు మాకు చెప్పేది మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు దాంట్లో భాగంగా భూమిని దున్నే రైతుకు మేము ఎంత బలంగా నిలబడి ఉంటామో అలాగే కౌలు రైతుకు కూడా మేము అంతే బలంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం భవన నిర్మాణ కార్మికులకు మేము ఎంత అయితే అండగా నిలబడ్డామో కౌలు రైతులకి చివరి వరకు ఇంకోసారి అలాగే ఈ వ్యవసాయం అనేది లోసాటి వ్యవసాయంగా కావాలి అన్నదే జనసేన ఆలోచన దీనికి తగ్గట్టుగా ఏం చేయాలి దీని మీద ఒక ప్రత్యేక ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం రూపుదిద్దుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి తుఫాన్లు వస్తూనే ఉంటాయి ప్రతిసారి లాభసాటి గిట్టుబాటు ధర మన ఈ మధ్యన మన చిత్తూరులో మదనపల్లి టమాటో యార్డ్లో వెళ్ళి ఆధ్వర్యం వెళ్ళినప్పుడు చేతికి వచ్చిన పంటని ఎంత నష్టపోతున్నారు ఎలా పడేశారు అని చెప్పి రైతులు మాట్లాడతామని చాలా బాధ కలిగించింది
పక్కనే ఉన్న కర్ణాటకలో గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మీకు మాకు రావట్లేదు ఇక్కడ మేము భవిష్యత్తులో జనసేన కోరుకుంటుంది ప్రతి వ్యాపారం చేసే ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కాదు వారికి లాభసాటి ధర కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం దాని తగ్గట్టుగా జనసేన తరపు నుంచి ప్రత్యేకంగా భవిష్యత్ రాబోయే ఒక కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది ఆ ఫ్లాగ్షిప్ ప్రధాన కార్యక్రమం పేరే మేము జై కిసాన్ మనకి జై కిసాన్ నిర్ణయించుకున్నాం కౌలు రైతు కోసం భూమిని తినే రైతు కోసం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒక ప్రధాన కార్యక్రమం ఆధ్వర్యంలో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే ఆలోచన దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా దానికి అండగా ఉండేలాగా మేమందరం ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ముఖ్యంగా జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ని కౌలు రైతు కోసం భూమిని దున్నే రైతు కోసం మేము త్వరలోనే దాన్ని బలమైన కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది దాన్ని కొద్ది రోజుల తర్వాత దాని మీద ఒక సమగ్రమైన ఆలోచన జరిపి రకరకాల వ్యవసాయ సంఘాలతో దాన్ని అందరితో సంప్రదింపులు జరిపి ఏం కావాలి ఎలా చేయాలి భవిష్యత్తులో లాభసాటి ధరగా ఉన్న లాభసాటి ధర రావాలి ప్రతి రైతుకి మధ్యలో దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు దళారీ వ్యవస్థను కూడా కట్టుకుని నిలబడగలిగి వాడికి లాభసాటి ధర రావాలంటే ఏం చేయాలి ఎన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక బలమైన కార్యక్రమం చేయబోతున్నాం